అది ఒక దట్టమైన అడవి అందులో క్రూరమ్మగాలు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో కూడా తెలియదు ఇక మనిషి తప్పిపోయి ఒక్కసారిగా అడవిలోకి వెళ్తే వస్తాడో రాడో కూడా తెలియదు అలాంటి అడవి గుండా 30 ఏళ్లుగా ఓ పోస్ట్ మ్యాన్ నడుచుకుంటూ వెళ్లి మారుమూల ప్రాంతాలకు ఉత్తరాలు కూడా అందించాడు ఆ పోస్ట్ మ్యాన్ దట్టమైన అడవి ప్రాంతంలో రోజు దాదాపు 15 కిలోమీటర్లు నడుస్తూ అందరి మన్ననలను పొందాడు అది ఎక్కడో తెలుసుకోవాలి అంటే వీడియో తప్పకుండా చూడండి తమిళనాడుకు చెందిన పోస్ట్ మ్యాన్ శివన్ పోస్టల్ శాఖలో పోస్ట్ మ్యాన్ గా చేరినప్పటి నుంచి ఉద్యోగ విరమణ చెందే వరకు దాదాపు 30 ఏళ్ల పాటు దట్టమైన అడవి ప్రాంతంలో రోజు ఏనుగులు ఎలుగుబంట్లను దాటుకుంటూ జారే ప్రవాహాలు జలపాతాలను అధిగమించి 15 కిలోమీటర్ల కాలినడకన వెళ్లి ఉత్తరాలు పెన్షన్ సొమ్ము పంచి ఇచ్చేవాడు శివన్ ఎక్కువగా నీలగిరి పర్వతాలు రైల్వే ట్రాక్ల వెంట నడుస్తూ వెళ్లి వచ్చేవాడు కూనూర్ సమీపంలోని హిల్గ్రో పోస్ట్ ఆఫీస్ నుంచి ట్రెక్కింగ్ సమీప ప్రాంతాల్లో నివసించే తోటల కార్మికులకు ఉత్తరాలు పెన్షన్లు పంపిణీ చేసేందుకు పోస్ట్ మ్యాన్ శివన్ వెళ్లాల్సి వచ్చేది రిమోట్ ప్రాంతాల్లో పనిచేస్తుండటంతో సొరంగాలు అటవీ ప్రాంతాల మీదుగా నడిచి వెళ్లేవారు ఈ క్రమంలో తరచు అడవి జంతువులను శివన్ ఎదుర్కొంటూ ఉండేవాడు కొన్ని సందర్భాల్లో అయితే అతనిని ఏనుగులు ఎలుగుబంట్లు దంబడించి తరిమిన సంఘటనలు కూడా ఉన్నాయి అయినా ఆయన బెదరకుండా 30 ఏళ్లుగా అదే అడవి గుండా నడుచుకుంటూ వెళ్లి తన విధులను నిర్వర్తించాడు ఇలా 30 ఏళ్ల పాటు తపాలా సేవలు అందించిన శివన్ రిటైర్ అయ్యారు కూడా అయితే ఈ పోస్ట్ మ్యాన్ శివన్ అంకిత భావం గురించి తెలుసుకున్న ఐఏఎస్ అధికారిని సుప్రియ సాహు ఈ విషయాన్ని ట్విట్టర్ లో పేర్కొన్నారు అంకిత భావంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన శివన్ ను ప్రశంసిస్తూ ఐఏఎస్ అధికారి సుప్రియ సాహు చేసిన ట్వీట్ ను సోషల్ మీడియాలో వైరల్ అయింది అప్పుడే ఈ శివన్ గురించి ప్రపంచమంతా అంటే మన దేశంలో మొత్తానికి ఆల్మోస్ట్ ఎవరైతే సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలిసింది నిబద్ధతతో అంకిత భావంతో పనిచేసిన శివన్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తూ పదవి విరమణ శుభాకాంక్షలు కూడా తెలిపారు ఇంకా అతడే నిజమైన హీరో అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు కూడా దేశ నిర్మాణంలో అతని పాత్ర చాలా ప్రశంసించబడింది అతని నిబద్ధతకు అభినందనలు అతడు పద్మ పురస్కారానికి అర్హుడు అంటూ కామెంట్స్ కూడా చేశారు శివన్ ఇకపై ఆనందకర జీవితాన్ని గడపాలని వారు ఆకాంక్షిస్తున్నారు కూడా సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇలాంటి నిబద్ధత అంకిత భావంతో పనిచేసే గొప్ప గొప్ప మనుషులకు ఈ వీడియోని అంకితం చేస్తూ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్.